నడకలు రాని నటులు వ్యాసం. అందరికీ వందనాలు. రంగస్థల కళల అభివృద్ధికి నేను 125 వ్యాసాలు వ్రాశాను. అవి సంకలనాలుగా కూడా వచ్చాయి. గతంలో అవి అవిభక్త ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాలలో 33 పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ఈ వ్యాసం పిఎన్కే పరిషత్ స్వర్ణోత్సవ సంచిక 2008లో కూడా ప్రచురితమయ్యింది. ఈ వ్యాసం మీకోసం. నటుడు మొదటిసారి నాటకం వేస్తున్నప్పుడు రిహార్సల్స్లో కదలడు. బెల్లం కొట్టిన రాయిలా నిలబడిపోతాడు. దర్శకుడు నటుల్ని ఇలా వెళ్ళమని అలా వెళ్ళమని చెప్పడం జరుగుతుంది. అతను చెప్పినట్టు నడవడానికి ప్రయత్నించటం, రైలు పట్టాల మీదే వెళ్ళినట్టు అతని అడుగు జాడల్లో నడవటం, సీత గీత దాటితే ప్రమాదంలా భయపడి ఒక్క అడుగు కూడా అతిక్రమించకపోవటం, చెప్పిందే చేయాలేమోనని, చేయకపోతే అతను విసుక్కుంటాడనే భయం, చూసిన వాళ్ళు నవ్వుతారని ఓ పక్క ఏడుపుతో సతమతం అవుతుంటారు. సరే, కదలటం ఎందుకు, ఎలా, ఎప్పుడు మొదలగు ప్రశ్నలతో కొత్త నటుని బుర్రలో ఆలోచనలతో తొలిచేస్తాయి. అనేక ప్రశ్నలు వారిని వేధిస్తాయి. కొత్త నటుడు సాధారణంగా కదలడు. ఇది వరలో పద్య నాటకాలు చూస్తుంటే మైకులు పట్టుకుని వదిలేవాళ్ళు కాదు. వాళ్ళని వెనక్కి తిరగకూడదని, మైకు వదిలితే వినపడదని, హార్మోనిస్ట్ కనిపిస్తూ ఉండాలని మొదలగు అనేక ఆంక్షలకు పౌరాణిక నటుడు బలైపోయాడు. వాడు ఎంత అనుభవం ఉన్నా మైకు వదలడు. కదలడు వదలడు పరిస్థితుల నుంచి బయటపడి నటుడు కదలి నటించాలి. కొన్ని నాటక ప్రదర్శనలు ఇచ్చిన నటుడు కాస్త కదలటం వస్తుంది. ప్రదర్శనలతో సభా పిరికితనం, స్టేజ్ ఫియర్ కూడా పోతుంది. నటనంటే కదలటం అనుకుంటారు, ఇక తెగ కదలటం జరుగుతుంది. ఏదో విధంగా కదలటం అలవాటు చేసుకుంటారు. ఆ కదలటం ఎంతవరకు కరెక్ట్? తర్వాత మిడిమిడి జ్ఞానం ఉన్న కొందరు దర్శకులు నాటక రిహార్సల్ చూస్తుంటే మనం గమనిస్తే, ఒకసారి ఒక పాత్రని కుర్చీ చుట్టూ తిరగమని, తర్వాత సోఫా చుట్టూ తిరగమని, ఒక్కొక్క పాత్రని ఒక్కొక్కసారి కుర్చీ మీద నుంచోబెట్టి లేదా హ్యాండ్ రెస్ట్ మీద కూర్చోబెట్టి మొదలగు పనులు ఏవో చేయాలి కాబట్టి చేయించినట్లు చేయిస్తారు. వెరైటీగా కదులుతున్నందుకు దర్శకత్వం కొత్తగా ఉన్నట్లు పైకి కనిపిస్తుంది. ఒకసారి కుర్చీ చుట్టూ తిప్పితే ఇంకోసారి సోఫా చుట్టూ తిరగటం వంటి దర్శకత్వాలు సాధారణంగా మనం చూడవచ్చును. దర్శకత్వం బాగా వచ్చిన వారికి దేవుడు రక్షించు మా తెలుగు నాటక రంగాన్ని అని అనిపించక మానదు. నటుడి కదలికలు మీద పుస్తకాలు చదివితే కదలిక అవసరం బాగా తెలుస్తుంది. అర్థవంతంగా, ప్రతిభావంతంగా, సమర్థవంతంగా, సమంజసంగా, న్యాయసమ్మతంగా, వైవిధ్యంగా అనేక రకాల కదలికలను ఉపయోగించవచ్చును. అనవసరంగా కదిలితే కర్రతో నటుడిని కాళ్ళు విరగ్గొట్టాలి. అవసరానికి కదలకపోతే ముళ్ళు కర్రతో పొడవాలి అనిపిస్తుంది. నటుడు రంగస్థలం మీద ఒక చోటు నుంచి మరో చోటుకు వాస్తవముగా మారుటను లేక దాటిపోవుటను గతి విన్యాసములు లేక కదలికలు అంటారు. అది వాస్తవముగా వెళ్ళిన దూరము, వెళ్ళిన మార్గము, ప్రయాణ వేగము కలిగి ప్రత్యేక విలువలు
వాటికి ఉన్నట్లు స్పష్టంగా నిర్ధారిస్తారు. రంగస్థల అభినయావరణలో రెండు చోట్లకు మధ్యన చేసిన గతి విన్యాసములు లేక కదలికలు ఎడతెగని రేఖగా లేక గీతగా ఊహించుకోవచ్చును. నటుడు చేరవలసిన చోటును చేరిన తర్వాత నిలబడతాడు. దానివల్ల ఒక సంరచన కంపోజిషన్ ఏర్పడినట్లు అవుతుంది. అంటే రెండు సంరచనల మధ్య కదలికలు జరుగుతాయి. రంగస్థలం మీద కదలికలు చూడాలంటే, దాని అర్థం గమనించాలంటే కనీసం 5 అడుగులు కానీ అంతకు మించి కానీ దూరం వెళ్ళి ఉండాలి. కదలికలు అంటే వాతావరణంకు క్లైమాటిక్ సంబంధించిన అది. అందుచేత దర్శకుడు, నటుడు తెలియచెప్పే దాంట్లో కమ్యూనికేషన్ ఈ కదలికలు అన్నింటికన్నా చాలా శక్తివంతమైన పరికరములు. ఇది పెద్దది, ఎడతెగనిది కాబట్టి అంగ విక్షేపాలు గెస్చర్స్ దానితో కలిపి దానికి జీవం పోస్తాయి. కాబట్టి కదలికలు తొందరగానే శక్తివంతంగానే ప్రేక్షకులు తెలియజేస్తాయి. ఒక నటుడు నడకకు, మరో నటుడు పరుగుకు లేదా బద్ధకంగా తిరగటానికి తేడా ఉంటుంది. ఒక నటుడు మరో నటుడికి దగ్గరగా నడిచి వెళ్ళటానికి, ఆ నటుడు నుంచి దూరంగా వెళ్ళటానికి అర్థంలో చాలా తేడా ఉంటుంది. అందుచేత కదలికల గతివేగము టెంపోనకు విలువలు ఉన్నాయి. అది సకాలంలో జరిగిపోతుంది. చాలా కట్టుబాట్లు ఉన్న దృష్టితో ఆలోచిస్తే రంగస్థలం మీద ప్రదర్శించిన నాటకము చూడటానికి నృత్యములాగే కనిపిస్తుంది. నృత్యానికైతే ప్రారంభం ముగింపు గతి విన్యాసాలు లేక కదలికలు మూమెంట్స్ లేక సంరచన కంపోజిషన్ కదలికలు సంరచన మొదలైనవి అంగ విక్షేపాలు గెస్చర్స్తో అవిచ్ఛిన్నంగా పనిచేస్తాయి. అందుచేత దర్శకుడు మధ్య ఆపుడు కొరకు, స్టిల్ షాట్ల కొరకు తగిన నృత్యం సంబంధమైన కదలికలు వంటివి కనుగొనుటకు ప్రయత్నిస్తాడు. ఒకవేళ అతను, నటులు వాటిని కనుగొనగలిగితే వారి ప్రదర్శన ఇంచుమించు సజీవంగా ఉంటుంది. లయ నాటక ప్రతిలో అంతర్గతంగా ఉంటుంది. అవి లాంగ్ షార్ట్స్ని, మీడియం షార్ట్స్ని మధ్య ఆపుట పంక్చుయేట్ కొరకు మూవీస్లో మనం చాలా క్లోజప్ చూస్తాం. షార్ట్స్లో సాధారణంగా కదలటం ఉంటుంది. మనం ఇక్కడ నిర్వచించినట్లుగా కదలికలు నటులు వెళ్ళటం ఉంటుంది, లేదా ఎక్కడైతే కెమెరా కదులుతుంది. కానీ రంగస్థలం మీద సంరచనలు క్లోజప్స్ క్రింద ఉపయోగపడతాయి. కదలికలు లాంగ్ షార్ట్స్, మీడియం షార్ట్స్లా ఉపయోగపడతాయి. అయినా నాటకాన్ని తరచు చూసే ప్రేక్షకుడు రెంటినీ కూడా ఒకే దూరము నుంచి తన కళ్ళతో చూస్తాడు. అదే మూవీలలో అయితే బొమ్మల పరిణామములను గొప్పగా మార్చవచ్చును. ఈ పోల్చటములో రంగస్థలము ఎంతో పరిమితి గలది. ఈ పరిమితిని తీవ్రస్థాయిలో ఉచ్చారణ వల్ల, అద్భుతమైన కదలికలు ఎంపిక చేయటం వల్ల కొంతవరకు అధిగమించవచ్చును. కదలికలు అర్థవంతంగా, ఆలోచనాత్మకంగా, శక్తివంతంగా ఉండాలి. అప్పుడు దాని శక్తిని బట్టి
అన్ని కదలికలు నాటక గమనాన్ని బట్టి నేరుగా అంతర్గతంగా ప్రేరణ లేక చైతన్యం పొందాలి. దాన్ని అక్కడ ఉంచలేము, కానీ అది నటుని లోపల నుంచి పుట్టుకొచ్చి బయట రావాలి. ఈ కారణాల వల్ల కొందరు దర్శకులు నటులను తమ కదలికను సజ్జోనటన ఇంప్రవైజేషన్ ద్వారా చేసుకునే అవకాశం ఇస్తారు. అవి అంతర్గత చర్యల నుంచి స్వేచ్ఛగా వస్తాయి కాబట్టి ఈ విధానమునకు కూడా కొంత పరిధి ఉంటుంది. నటులు కదలికలతో వివరించే కన్నా అంగ విక్షేపాలతో వివరించటం అంటే ఇష్టపడతారు కాబట్టి దర్శకుడు అందుచేత సలహాలు ఇచ్చి నటులు కదలికలతో చేయునట్లు తెలియజెప్పాలి. నాటక గమనము డ్రామాటిక్ యాక్షన్ వల్ల అన్ని కదలికలు ప్రేరణ చెందినప్పటికీ ఈ విలువైన కదలిక అనే సాధనాన్ని గుర్తించి సంపూర్ణంగా తెలుసుకోవాలంటే వివిధ రకాల కదలికలను అనుకూలమైన చోట్ల ఉపయోగించవచ్చును. నాటకర్త నిర్ణయించిన కదలికలు ప్లే రైట్స్ మూమెంట్స్ అంటే ముందుగా నాటక రచయిత సూచిస్తాడు. నాటక ప్రతికి ప్రధానముగా కావలసినవి ఏమిటో వాటిని ఆలోచించి రాస్తాడు. ముఖ్యముగా ఇవి ప్రవేశ నిష్క్రమణలు, రచయిత నిర్ణయించిన కథ జరిగే ప్రదేశానికి సంబంధించిన కొన్ని కదలికలు. ఇవి నాటక గమనానికి కావలసినవి. ఆ ప్రదేశములో కార్యకలాపాలు తప్పక జరగవలసినవి. రచయిత సూచిస్తాడు, నటీనటుల నృత్యాలు చేయాలన్నా ఆట ఆడాలన్నా కదలికలు కావాలి. మిలిటరీ పెరేడ్ పాల్గొన్న ద్వంద్వ యుద్ధం చేయాలన్నా, నేల మీద పడిన మణులు వెతకటానికి మోచేతుల మీద మోకాళ్ళ మీద పాత్ర పాకటం రచయిత ఆదేశాల మేరకు అలా చేయటం జరుగుతుంది. ఇవన్నీ నాటకకర్త నిర్ణయించిన కదలికలు. సాంకేతిక అవసరాలు టెక్నికల్ రిక్వైర్మెంట్స్ బట్టి వేసే కదలికలు. నటులకు కావాల్సింది ఒకటి, నిర్ణీత సమయంలో స్టేజి దాటటం. రెండు, నటులకు ముందు నిలబడి అడ్డంగా ఉండకుండా కదలటం. మూడు, రంగస్థల వ్యాపారమును స్టేజ్ బిజినెస్ బట్టి నటులు దగ్గరగా కానీ విడివిడిగా కానీ ఉండవలసి కదలటం మొదలున్నవి. ఎక్కువ మంది నటులు ఉన్నప్పుడు ఇటువంటి సర్దుబాట్లు అన్నీ అవసరం. సామూహిక దృశ్యాలను ఏర్పాటు చేసినప్పుడు దర్శకుడు అందరినీ అన్ని ప్రదేశాలకు కదలించి సమతూకముగా ఉన్నది లేనిది పరిశీలిస్తాడు. నిర్ణయించిన ప్రదేశాలకు వారిని పంపుతాడు. ఇవి సాంకేతికమైన టెక్నికల్ కదలికలు అవుతాయి. నటులు ప్రాథమికంగా నాటక గమనాన్ని బట్టి నిర్ణయించిన చోటుకు చేరతారు. ప్రాథమికమైన నాటక గమనమునకు చేసిన తేలికైన నటనల వల్ల రవాణా ట్రాఫిక్ సమస్య పరిష్కారము కానప్పుడు ప్రతిభావంతమైన దర్శకుడు సాధారణంగా ఆఖరున తప్పక సాంకేతికమైన టెక్నికల్ కదలికలు వాడతాడు. నాటక ప్రదర్శనలో 95% గతి విన్యాసాలు నేరుగా నాటక గమనం నుంచే ఏర్పడతాయి. పాఠ్యార్థము నటులకు దర్శకులకు ఏమి చెయ్యాలో చెబుతోంది. నటన తెలిసిన నటులు నాటకంలోని గతి విన్యాసాలను తమకు సహజముగా కలిగిన భావంతో చేస్తారు. దర్శకుడు మొత్తం గతి విన్యాసములలో కొన్నింటిని
బాగా ఎంపిక చేసి ఎక్కువగా కానీ తక్కువగా కానీ వేగము గల వాటిని మరియు తరచుగా ప్రత్యేకముగా చేరవలసిన చోటుకు వెళ్ళే వాటిని తర్వాత ముఖ్యమైన సంరచన కోసం నటులకు తెలియజేయటానికి కొన్నింటిని ఎంపిక చేస్తాడు. గతి విన్యాసములలో దర్శకుడు ఇంచుమించుగా సలహాలు మాత్రమే ఇవ్వటం జరుగుతుంది. ఇంకో విషయం, కొత్త నటులు దర్శకుడు చెప్పే వరకు కదలరు. ఎందుచేతనంటే కదలికలు తెలియజెప్పే విలువలు వారు తెలుసుకోలేరు కాబట్టి. అటువంటి నటులతో పని చేయించేటప్పుడు దర్శకుల ప్రదర్శనలో కలిసిపోయేవి మాత్రమే సలహాలు ఇస్తారు. ఇవి తనకు కావలసినవి కాబట్టి ఈ పద్ధతి వల్ల కొత్త నటులకు ఊహాశక్తిని పెంచుతుంది. నైపుణ్యంగా వాడితే నటులకు పాఠ్యార్థము యథార్థ స్థితిలో తెలుస్తుంది. నటులు తమంత తాము కదలికలు వృద్ధి చేయటమా లేక దర్శకుని సలహా వారికి చెప్పడమా? సరైన కదలికలను నేరుగా నాటక ప్రతిలో అంతర్గతముగా ఉన్నవి కనుగొనుట కష్టమైన పని. ప్రతి సంభాషణలో వాక్యము నాటక గమనానికి చెప్పే మాట అవుతుంది. ఇతర నటునితో సంభాషించే నటునికి చెప్పడానికి నాటక గమనము ఊపునిస్తుందంటే కారణం కదలికలు అంతర్గతంగా ఉన్నట్లే కదా. అందుచేత మనము నాటక గమనానికి కావలసిన క్రియలను వాడతాం. ఇవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటాం. ఇవి చైతన్యమైన క్రియలు. పరుగు పెట్టుట, ఉరుకుట, ఏడ్చుట, లాగుట, ముద్దు పెట్టుట మొదలైనవి. ఈ క్రియలు దృశ్యబంధమైన పనులకు కావలసిన క్రియలు, వెర్బ్స్ ఆఫ్ విజువల్ యాక్టివిటీ. మరికొన్ని విషయాలు మరో భాగంలో.